ఇప్పటికైనా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ సీనియర్ నేత బండా చంద్రారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో బీజేపీ నేతల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు పండ్ల పంపిణీ చేశారు. కార్మికులకు బండా చంద్రారెడ్డి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. తన సొంత డబ్బులతో ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేసిన బీజేపీ నేత మందశ్యామ్ను అభినందించారు. ఆపదలో ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళందరూ లేకుంటే నడవ కదా. లాక్డౌన్ లో కూడా వీళ్ళే చేసేదన్నమాట. లాక్డౌన్ లో వీళ్ళే చేస్తున్నారు కదా. వీళ్ళే చేస్తున్నారు. అంటే కరోనా రాకుండా ఉండాలంటే మొత్తం ఉన్నట్టుగా క్లీన్ ఉండాలి. బీజేపీ తరఫు నుంచి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కరోనా అంటే కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సేవా కార్యక్రమం చేయాలని మా పార్టీ అంటే బీజేపీ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు అడ్డగుట్టలో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇవాళ ఏంటంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే కష్టపడే వాళ్ళు, అందులో భాగంగా మన మున్సిపల్ వర్కర్స్ కూడా, మన వాటర్ వర్క్ వర్కర్స్ కూడా, వాళ్ళను పిలిచి ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా, వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ పండ్లు అంటే ఇప్పుడు ఎండాకాలంలో చల్లగా పండ్లు తింటే కొంచెం ఎనర్జీ పెరుగుతుంది, దాంతో విటమిన్స్ కూడా పెరుగుతాయని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నారు. అందులో భాగంగానే పండ్లను ఇస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈ పండ్లు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలే ఇలాంటి అంటే పనులే కాకుండా మనకు తోచింది ప్రతి ఒక్కరు కూడా ఇంతో అంతో సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున చేసో పెద్ద ఎత్తున చేస్తారు, మన వల్ల అయింది కూడా మన కార్యక్రమం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే రాష్ట్ర ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.